హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జశ్వని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఈరోజు నేను మీకు 2 బోర్డర్స్ కూడా ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా శారీని ఎలా కట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే తక్కువ పెటల్స్ తోటి ఇదిగోండి ఇట్లా 2 బోర్డర్స్ కాంబినేషన్, సో లుకింగ్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇలా కట్టుకోవడం వల్ల మనం చాలా స్లిమ్ లుక్ కనిపిస్తాము. సో చూసారా, నేను ఇక మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఈ శారీని మీకు చూపించేస్తున్నాను. సో ముందుగా నేను శారీ పెట్టికోట్ని వేర్ చేసేసానండి. సో ఏదైతే శారీ తీసుకున్నానో సేమ్ అదే శారీ పెట్టికోట్ అనేది నేను తీసుకున్నాను. దీనికి ఎగ్జాక్ట్గా మనకి ఎంత హైట్ కావాలో చూసుకొని మన రైట్ హ్యాండ్ వైపుకి ఈ విధంగా కరెక్ట్గా అక్కడ నుంచి మార్చుకోవాలండి. సో ఇలా చుట్టూ కూడా క్లాత్ అనేది, శారీ అనేది ఈ విధంగా మడుచుకోవాలి. సో మీరు రౌండ్గా చేసుకునేటప్పుడు ఇలా ఒకసారి పూర్తిగా రౌండ్ తీసుకొని దీన్ని కొంచెం టైట్గా లాగాలండి. ఇలా టైట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము స్లిమ్ లుక్ అనేది కనిపిస్తాము. సో ఇలా టైట్గా లాగి ముందు ఇక్కడ మీరు టై చేసేయండి. తర్వాత దీని బ్యాక్ సైడ్ కూడా మనము ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. సో నేను ఒకసారి చూపిస్తా, చూడండి. ఇలా ఫోల్డ్ చక్కగా నీట్గా చేసుకోవాలి, టక్ చేసుకోవాలి. ఇలా నీట్గా టక్ చేసేసుకోవాలి. ఇలా టక్ చేసుకున్నప్పుడు కొంచెం ఫింగర్స్ తోటి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత నార్మల్గా శారీకి మనం ఎలాగ పళ్ళు తీసుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ పళ్ళుని తీసుకోండి. చూసుకోండి, కరెక్ట్గా ప్రాపర్గా చూసుకొని పళ్ళుని తీసుకోండి. సో ఇలా చేసుకునేటప్పుడు మీకు డబుల్ బోర్డర్ ఉన్న శారీస్ అయితే చాలా బాగుంటాయి. సో మనకి కుచ్చిళ్ళకి ఎంత కావాలో అంత మనము ఫస్ట్ కొంతవరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. తర్వాత కుచ్చిళ్ళు పెట్టే చోట, అంటే మన పళ్ళు ఉన్న చోట కొంచెం అంతా కూడా ఇలా అడ్జస్ట్ చేసేసుకొని అంతా కూడా సమంగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే శారీ మనం డ్రాప్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఏంటంటే మీకు ఎగుడు దిగుడు రాకుండా బాగుంటుంది. సో నేను లెంత్ అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ పళ్ళు అనేది పెట్టేశాను. పెట్టేసి దీన్ని ఇక్కడ ప్రస్తుతానికి ఈ విధంగా ఉంచాను. తర్వాత మళ్ళీ ఫ్రంట్ సైడ్కి బోర్డర్ని తీసుకొచ్చానండి. ఇదిగోండి బోర్డర్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాను. సో బోర్డర్ తీసుకొచ్చాక జస్ట్ ఇక్కడ ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేశాను. అంటే ఇది ఇక్కడ ఫిక్స్ అని కాదు, ఫస్ట్ మనం ఇక్కడ బోర్డర్స్ని సెట్ చేసుకుందాం. చూడండి, బోర్డర్స్ రెండు కూడా ఇలా ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని చూడండి. మనకి శారీ అనేది ప్రాపర్గా ఉండాలి. చూసారు, ఇక్కడ సరిగా రాలేదు. సో ఇలా అడ్జస్ట్ చేసుకొని బోర్డర్స్ రెండు కూడా ఇలా పట్టుకోవాలండి. బోర్డర్స్ పట్టుకొని ఒకసారి చూసుకోండి లెంత్ సరిపోయిందా లేదా అని. తర్వాత ఈ బోర్డర్స్ రెండు ఉన్నాయి కదా, సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పిన్నీస్ని పెట్టండి. పిన్నీస్ అనేది కొంచెం పొడవుగా పెట్టండి, ఇలా లోపల వైపు పెట్టండి. ఇప్పుడు చూడండి, విడదీస్తే ఇలా కనపడుతుంది మనకి బోర్డరు, ఇలా రావాలి. సో ఇలా పెట్టుకుంటే మీకు అలా వస్తుంది. తర్వాత ఇదంతా కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకొని కుచ్చుళ్ళు, చిన్న చిన్న కుచ్చుళ్ళు పెట్టండి. ఇలా చూసారా, ఈ విధంగా చాలా చిన్నవి పెట్టుకోవాలండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి ఇది మనం ఇట్లా ఓపెన్ చేసి చూస్తే రెండు వైపులకి వస్తుందన్నమాట. సో ఎక్కడన్నా మీకు ఎక్కువ తక్కువలు ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి. సో నేను ఒకసారి ఇలా పెట్టుకున్న తర్వాత, అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత, సో నేను కొంచెం పై వరకు మనం పిన్నీస్ పెట్టుకుంటాం కదా ఆ ప్లేస్ వరకు, దాన్ని కొంచెం స్టిఫ్గా చేసుకుంటున్నానండి. ఇలా గట్టిగా పట్టుకొని ఒకసారి కాలు మీద ఈ విధంగా రుద్దితే కొంచెం అది స్టిఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని కొంచెం పై భాగంలో మనము పిన్నీస్ పెట్టుకుంటాము. సో ఎక్కడైతే మనం ఫస్ట్ పిన్నీస్ పెట్టామో అది ఇక్కడ మన భుజం దగ్గరకు వస్తుందన్నమాట. సో ఇలా సెట్ చేసుకొని పైన పిన్నీస్ పెట్టుకోవాలండి.
మనం పిన్నీస్ పెట్టుకునేటప్పుడు కొంచెం చూసుకోవాలండి. లోపల మనం పెట్టుకున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటకు రాకుండా చక్కగా జాగ్రత్తగా చూసుకుని మనం అడ్జస్ట్ చేసుకొని పిన్నీస్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ క్యామ్ నేను పర్ఫెక్ట్గా తీయలేకపోయాను, సారీ. ఎందుకంటే నాకు ఇక్కడ ఎవరు హెల్ప్ చేసేది ఎందుకు లేరు. సో నెక్స్ట్ టైం ఈ క్యామ్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. సో ఇదిగోండి, ఈ పైన నేను పిన్నీస్ తోటి సెక్యూర్ చేస్తున్నానండి. సో ఏంటంటే ఈ రెండు బోర్డర్స్ కలుస్తాయి కదండి, అక్కడ మనం పిన్నీస్ పెట్టుకోవాలి మిడిల్లో. అంతేగాని చివరిన కాదు, మిడిల్లో పెట్టుకోవాలి పిన్నీస్. ఈ టూ బోర్డర్స్ ఇలా నియర్గా పెట్టుకున్నప్పుడు మనం మిడిల్లో పెట్టుకోవాలి. తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత అదిగోండి చూసారు, మిడిల్లో పెట్టాను నేను పిన్నీస్, అక్కడ పెట్టాను అనమాట. సో తర్వాత ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవాలి శారీ అనేది. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలండి, పళ్ళు దగ్గర అడ్జస్ట్ చేసుకొని. ఇప్పుడు మళ్ళీ శారీ లూజ్ ఏదన్నా ఉంటే ఫ్రంట్ సైడ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మనము శారీని కొంచెం టైట్గా మనం చేసుకోవడం వల్ల చూడండి, ఇక్కడ నేను బోర్డర్ అనేది కదలకుండా పిన్నీస్ మనకి అవసరం లేకుండా నేను ఎలా పెడుతున్నానో చూడండి. ఇట్లా ఆపోజిట్ సైడ్కి శారీని ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి. మన అంటే మన వైపు కాదు, మన ఆపోజిట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా మనము టక్ చేసుకోవాలి. ఇలా టక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బోర్డర్ అనేది ఇంకా మనకి టర్న్ అవ్వదు, చక్కగా అలా ఉండిపోతుంది బోర్డరు, నీట్గా ఇలా ఉండిపోతుంది. ఇప్పుడు మనం స్టెప్స్ పెట్టేసుకుందాం. చాలా చిన్న చిన్న స్టెప్స్ అనేది పెట్టుకోవాలి. నేను ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్తో పెట్టుకుంటున్నాను స్టెప్స్. సో మనం ఈ స్టెప్స్ పెట్టుకొని అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత పైన వైపు మనం సెట్ చేసుకుందాం. సో ఈ స్టెప్స్ పెట్టుకున్నప్పుడు అన్నీ ప్రాపర్గా వచ్చాయో లేదో, అన్నీ ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలండి. సో ఏదైతే పైన స్టార్టింగ్ ఉంటుందో దాన్ని కొంచెం కిందకు పెట్టుకోవాలి, ఎందుకంటే అది మనము ఫోల్డ్ చేసినప్పుడు పైకి మరీ పైకి వెళ్ళిపోయినట్టు కనపడుతుంది అందుకని. సో ఇప్పుడు అన్నీ కూడా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి, లేకపోతే స్టమక్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా టక్ చేసుకోవాలండి. సో ఇక్కడ పిన్నీస్ తోటి సెక్యూర్ చేసేస్తున్నాను. ఇక్కడ పిన్నీస్ తోటి సెక్యూర్ చేసేసుకున్న తర్వాత పైన వైపు కూడా మనం స్టెప్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మొత్తం కూడా చక్కగా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి, చిన్న చిన్నవి కదా, చక్కగా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇదే శారీని నేను బ్లౌజ్ మీద మీకు చూపించేస్తాను, డ్రెస్ మీద చూపించాను కదా. సో ఇదిగోండి ఫైనల్గా చాలా బాగా వచ్చింది కదా బోర్డర్ శారీ. సో ఇప్పుడు నేను ఇదే శారీని మీకు బ్లౌజ్ మీద చూపిస్తాను, చూడండి. చూడండి బ్లౌజ్ మీద. సో చాలా నీట్గా వచ్చింది అండ్ పార్టీస్కి లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ మీరు స్లిమ్గా కూడా కనిపిస్తారు. ఇక్కడ స్టెప్స్ కూడా చాలా నీట్గా వచ్చాయి. ఫైనల్గా టోటల్ లుక్ ఇది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.